మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో పరిధిలోని కే వెంకటాపురి గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త రాజేందర్ గత 4 రోజుల క్రితం గుండెపోటుతో మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా అధ్యకులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి మృతుని కుటుంబాన్ని పరామర్శించి కంటారెడ్డి తిరుపతి రెడ్డి ట్రస్ట్ ద్వారా 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆరు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యకులు రమేష్ రెడ్డి, మండల అధ్యకులు బక్కన్నగారి లింగం గౌడ్, జిల్లా బీసీసీ అధ్యకులు రామచంద్రగౌడ్, గ్రామ ఎంపీటీసీ భాగ్యలక్ష్మి సిద్ధరాములు, మాజీ సర్పంచ్ సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా కార్యకర్త అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినటువంటి చనిపోవడం జరిగింది 4 రోజుల క్రితం. మా జిల్లా అధ్యక్షుడు కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారి ట్రస్ట్ ద్వారా వాళ్ళ పిల్లలకు తల్లికి 5,000 ఆర్థిక సహాయం అందించడం జరిగింది. వారి పిల్లలకు కానీ వాళ్ళ తల్లికి కానీ ఆర్థిక సహాయం మళ్ళీ అలాగే మందులకు కానీ ఎటువంటి సహాయం అయినకైనా తిరుపతి రెడ్డి ట్రస్ట్ ముందుంటుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి తెలియజేస్తున్నాం.